వరదలతో కేరళ అల్లాడుతోంది. దక్షిణ జిల్లాలు వరద నీటిలో మునిగిపోయాయి. కొట్టాయం, ఇడుక్కి జిల్లాలు అతలాకుతలమయ్యాయి. మరోవైపు డ్యాంలకు ప్రమాదకర స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. దీంతో పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు కేరళ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో కొండచెరియలు విరిగిపడ్డాయి. ఆదివారం నాటికి 25 మంది మృతి చెందారు. వీరిలో కొట్టాయం జిల్లాలోనే 13 మంది మృతి చెందారు. ఇడుక్కి జిల్లాలో 9 మంది, అలప్పుజలో 4 మృతి చెందారు. ఇంకా ఎందరో శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మణిమాల నదికి వరద పోటెత్తింది. నది ఉగ్ర రూపం దాల్చి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒడ్డున ఉన్న ఓ ఇల్లు చూస్తూ ఉండగానే కుప్పకూలి కొట్టుకుపోయింది. ప్రమాదాన్ని ముందే గుర్తించిన అధికారులు ఆ ఇంట్లోని వారిని అక్కడి నుంచి తరలించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఇల్లు కుప్పకూలిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వివిధ డ్యాంలకు ప్రమాదకర స్థాయిలో వరద వస్తోంది. షోలయార్, పంబ కక్కి, ఇడమలయార్తో పాటు వివిధ డ్యాంలలో నీటి మట్టం భారీగా పెరుగుతోంది. దక్షిణ మధ్య కేరళలోని నదులు ఉగ్ర రూపం దాల్చాయి. ఆసియాలోనే అతిపెద్ద ఆర్చ్ డ్యాంలో ఒకటైన ఇడుక్కి, పంబ రిజర్వాయర్లలో నీటి మట్టం భారీగా పెరిగింది. పరివాహక ప్రాంతాల ప్రజలకు కేరళ ప్రభుత్వం ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. అచ్చన్కోవిల్లో నది ప్రాంతంలో ఆర్మనుల, కిడంగనూర్, ఓమల్లూరు ప్రాంతాలు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. పండలం, చెరికల్, పూళికడు, ముడియర్ కోణం, కురంబాల ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలకుడి నదికి వరద ఉధృతి పెరగడంతో త్రిశూర్ జిల్లా షోలయార్ డ్యాం కు భారీ ఎత్తున వరద వచ్చి చేరుతోంది. డ్యాం గేట్లెత్తే అవకాశం ఉందని, చాలకుడి నది పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
పతనంతిట్ట ఇడుక్కి కొట్టాయం జిల్లాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో సైన్యం, జాతీయ విపత్తు స్పందన దళం, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.